ఎవరో చెప్పుకోండి. ఎనమండ్రుకుడులో ఎవరబ్బా? రుక్మిణి. ఎవరా రుక్మిణి? ఉన్నది ఒక్కరే, రుక్మిణి భామ. ఒక్కరే అయితే సత్యభామే, రుక్మిణి భామ అంటే ఒకటిన్నర కేసులా ఉంది. ఇదేమిటి నా కొత్త జీతం? దేనికి? మనకే. ఎవరికన్నా లేదు. ఎందుకని? ఏ పనికని? డాన్స్ కి. ఆడడానిక? ఆడించడానికి. ఎవరిని? మీ ఒకటిన్నర కేసుని. మీ చిన్న బాస్ కి డాన్స్ నేర్పమని మీ పెద్ద బాస్ గారు పై బాస్ గారు అడ్వాన్స్ ఇచ్చారు. నెలకి 1000, వారానికి 5 క్లాసులు. బంగ్లాలో ఫ్రీ క్వార్టర్స్, ఫ్రీ భోజనం, టిఫిన్లు, కాఫీలు, వోల్టీన్లు, హార్లిక్స్లు. బంగ్లాలో బస? ఏ, ఇక్కడ వంట ఎలాగనా? బొంబాయిలో మొన్నటిదాకా హోటల్ తిండేగా, బంగ్లాలో మకాం ఎందుకని? పాపం విమెన్స్ హాస్టల్లో తిండే కదా, హాయిగా ఇక్కడుండి ఇంటి పోయినం తిని అని వాడన్నాడా? వాడెవడు? నీ ఒకటిన్నర కేసు కీచకుడు. వాడి మొహం అన్నట్టు ఐడియా వాడిదేనండోయ్. అదే మరి. అంటే వల్ల? చేపల వల? వలపుల వల. ఏడ్చాడు వాడి మొహం. మొహం గురించే? పరిగెత్తే నీళ్లకు ఒళ్ళంతా కాళ్ళు, భగభగమండే మంటలకు ఒళ్ళంతా నోళ్ళు, కీచకులకి ఒళ్ళంతా కళ్ళు. పుట్టుమచ్చ చూశాడనా? ఫోటో తీశాడుగా. చింపేశానుగా మీకు అసూయ. అసూయ ఘాటైన ప్రేమకి థర్మామీటర్. కొటేషన్ బాగుందండోయ్. అయినా మీరేం భయపడకండి, నా పేరు సత్యభామ. డాన్సే కాదు, కరాటే కూడా వచ్చు. మీరు ఒక మాటలేండి. వెనక నుంచి నన్ను ఒకసారి పట్టుకోండి, పట్టుకోండి. అయినా అతను మీరు అనుకున్నంత చెడ్డవాడు కాదండి. మంచి చెడ్డలు రాసులు పోసినట్టు వేరువేరుగా ఉండవు. అవసరాన్ని బట్టి మంచితనం, అవకాశాన్ని బట్టి చెడ్డతనం పెరుగుతాయి. ఈ కొటేషన్ కూడా బాగుందండి. నన్ను విడిచిపెట్టి ఉండలేనని ఒప్పేసుకోరాదు? నన్ను విడిచిపెట్టి ఉండగలనని నువ్వు ఒప్పేసుకున్నావుగా. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉండగలను, శనాదివారాలు మాత్రం ఉండలేను. మా వారు మంచం పట్టుంటారు కదా, కొత్త సేవ చేసుకోవాలి.